అండి నేను ఇప్పుడు ఈ స్పార్క్ ఓటీటీకి సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ ఏదైతే పెట్టారో దానికి సంబంధించిన రిజల్ట్స్ నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేశారు రాజీవి. దానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే నాకు ఎందుకో ఇది కరెక్ట్గా జరగలేదు అని నాకైతే అనిపిస్తుంది. అంటే దానికి సంబంధించిన విషయాలు చెప్తాను. ఇప్పుడు ఆర్జీవి గారు అంటే ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శివ చూసిన తర్వాత ఆ చైన్లు అయ్యి పట్టుకున్న లేకపోతే అసలు బ్లడ్ కోసేసుకున్న సినిమాకి సంబంధించినటువంటి విషయాల్లో ఫస్ట్ వచ్చేటటువంటి నేము నాకైతే ఆర్జీవి. ఎందుకంటే అతను చూసే సినిమాలోకి వచ్చాము. అతన్ని చూసి అంటే అతని దగ్గర నుంచి వచ్చినంతగా ఎవరి దగ్గర నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లుగా మారి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది తక్కువ. సో ఎప్పుడైతే స్పార్క్ ఓటీటీ సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ పెట్టారో నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఈ దెబ్బతోటి అంటే ఆయన దగ్గర సినిమాలకు వర్క్ చేసినటువంటి వాళ్ళు రావడం కాదు, కేవలం ఈ ప్లాట్ఫామ్ను బేస్ చేసుకుని ఈ కంటెస్ట్ను బేస్ చేసుకుని చాలామంది బయటకు వస్తారని అయితే నేను ఆశించాను. కాకపోతే నేను డిసప్పాయింట్ గురైనటువంటి ఒక అంశం ఏంటంటే కేవలం వ్యూస్ను బట్టే ఇందులో ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్ని సెలెక్ట్ చేస్తాము అనేటటువంటిది. ఎందుకంటే దానికి ఆయన మద్దతు ఇవ్వరని అనుకున్నాను. అంటే ఎవరైతే స్పార్క్ వరల్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలా చెప్తున్నారు, కానీ బట్ ఆర్జీవి అలా చేయరు అనే గట్టి నమ్మకంతో ఉన్నాను. కానీ నిన్న సాయంత్రం రిజల్ట్స్ చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కేవలం వ్యూస్ను బట్టే ఇచ్చేలా ఉంటే ఆ విషయం ముందే చెప్తే, అంటే మీరు అంటే ఆయన నా ట్వీట్లో చెప్పారు, అంటే ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ గేమ్. ఇది ఆ గేమ్లో మీరు ఎలాగే ప్రవర్తించినా ఏది జరిగినా లాస్ట్లో విన్ అవ్వడం అనేటటువంటిది ముఖ్యము. అంటే మీరు ఆర్టిఫిషియల్గా మీరు వ్యూస్ని ఇంక్రీజ్ చేస్తారో లేకపోతే ఏదో చేస్తారో ఏదో చేస్తారో నాకు అనవసరం, కానీ ఫైనల్గా వ్యూస్ వచ్చేలా చేసుకున్నారు కాబట్టి వాళ్ళని విన్నర్స్గా చెప్పడం జరిగింది అనేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఆయన ట్వీట్లు అయితే ఇచ్చారు. నాకు ఎందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుందండి. వై బికాజ్ ఇదేదో ముందే మీరు చెప్పారనుకోండి, అందరూ కూడా వ్యూస్ని పెంచుకోవడం మీద డబ్బులు ఖర్చు పెట్టు లేకపోతే ఇంకోటి చేసి ఒక ప్రయత్నం చేసి ఉండేవారు జెన్యున్గా. కాకపోతే అందులో వచ్చేటటువంటివి ఆర్గానిక్ వ్యూస్ అయితే కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆర్గానిక్ వ్యూస్ అనేటటువంటి నెమ్మదిగా పెరుగుతాయి, కానీ ఒక రోజులో చూస్తుండగానే ఒక 5 నుంచి 10 నిమిషాల్లో లక్షల వ్యూస్ పెరిగిపో. అది మీకు ఆల్రెడీ టెక్నాలజీలో మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది. బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్గా అది చేయకూడదు అనేటటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే ఇలా చేస్తుంటే ఆ 2 మినిట్స్కి సంబంధించి ఏ ఉప్పల బాలయ్యో లేకపోతే ఖత్తర్ పాపు లేకపోతే రాకేష్ మాస్టరో లేకపోతే ఎవడో కాగజ్ నగర్ సాయి ఆడో ఉన్నాడు కదా, వీళ్ళు చేస్తుండుంటే ఇంకా మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళిపోయిండేది. అంటే వాళ్ళకు కూడా ఇచ్చేస్తారా మీరు? అంటే వాళ్ళు గొప్ప సినిమా తీసారని ఇస్తారా? నాకైతే అది అర్థం కాలేదు. అంటే ముందే చెప్తే బాగుండేది. అంటే ఏదైతే వ్యూస్ వచ్చాయో వాటిని మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు, మీరు యాడ్లు ఇచ్చుకుంటారో లేకపోతే ఏమిచ్చుకుంటారో దాంట్లోంచే మేము తీసి ఇస్తాము, మీకు కంటెంట్ అయితే అవసరం లేదంటే. ఇప్పుడు ఇది ఏదైతే మోసం చేయడం అనేటటువంటిది ప్రక్రియ ఇక్కడ ఏదైతే స్టార్ట్ అయిందో రేపన్న రోజున వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఓటీటీకి ఇచ్చిన తర్వాత కూడా ఇదే మోసం జనాల్ని చేయలేరు. ఎందుకంటే అక్కడ ఆ యొక్క కంటెంట్ బాగుంటేనే చూస్తారు, కంటెంట్ బాగోకపోతే యూట్యూబ్లో వ్యూస్ వచ్చే కదని ఎవరు చూడరు. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. అంటే కేవలం పబ్లిసిటీలో ఏం పెట్టినా కూడా చూసేస్తారనేటటువంటి అంటే ఆ కాలం అయితే అయిపోయింది. ఎందుకంటే అందరికీ ఈ సోషల్ మీడియా అవేర్నెస్ అంతా వచ్చేసిన తర్వాత ఎవరు ఎందుకు ఏ ప్రాపగాండా చేస్తున్నారు అనేటటువంటిది తెలిసిపోయి చాలా తెలివితేటలుగా అయితే ప్రేక్షకులు తయారయ్యారు అనైతే నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఎందుకు ఇది కరెక్ట్గా లేదు అనేటటువంటిది అయితే నాకు అనిపిస్తుంది. బట్ వాటెవర్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి నేనేం అందులో పార్టిసిపేట్ చేయలేదు, నాకు సంబంధం లేదు. బట్ ఒక ప్రేక్షకుడిగా నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి సినిమాలు అందులో లేవు. ఒకటి ఉంది బట్ ఆ పేర్లు మనకి అనవసరం అనుకోండి. నా పర్సనల్గా నేను బాగా అభిమానించిన వాటిల్లో ఒకటి రెండు పేర్లు అయితే ఉన్నాయి, కానీ బట్ ఎందుకో అది కరెక్ట్గా అయితే ఉన్నట్టు అనిపించలేదు. అంటే వ్యూస్ని బట్టి ఇస్తామనేటటువంటిది ముందే చెప్పుకుంటుంటే ఆ వ్యూస్ రావడానికి మిగతా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకుని ఉండేవారేమో మేబీ. బట్ ఒక టెక్నీషియన్గా ఒక డైరెక్టర్గా మీరు ఈ మాట అనడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అని అయితే నాకు అనిపించింది. అదండి విషయం. ఉంటాను, బాయ్.